నమస్కారం అండి, వెల్కమ్ టు అక్బర్ సర్ ఎల్టెక్స్ ఇన్ఫినిటీ క్లాసెస్. సో మరి ఈరోజు ఇండియన్ హిస్టరీ గ్రాండ్ టెస్ట్లో భాగంగా ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్లో భాగంగా మనం ముందుగా చెప్పుకోబోయేటటువంటి ప్రశ్న, మహావీరుడు అంటే వర్ధమాన మహావీరుడు చనిపోయిన స్థలం ఏది? నెంబర్ వన్, ప్రస్తుత రాజగిరి సమీపంలో పావాపూరి. నెంబర్ టూ గయా. నెంబర్ త్రీ వైశాలి. నెంబర్ ఫోర్ సారనాథ్. సో ప్రశ్న తెలిసిన వెంటనే, ప్రశ్నకు సమాధానం తెలిసిన వెంటనే ప్రశ్న నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వర్ధమాన మహావీరుడు చనిపోయినటువంటి స్థలం ఏది? ఓకే, సో సరైనటువంటి సమాధానం ఏమిటంటే ప్రస్తుత రాజగిరి సమీపంలో పావాపూరి అని చెప్పుకోవచ్చు. పావాపూరిలో ఎవరి గృహంలో బహుశా అడిగితే చెప్పండి, ఐ మీన్ గుర్తుపెట్టుకోండి, హస్తిపాల నివాసములో మరణించటం జరిగింది. హస్తిపాలుడి యొక్క నివాసంలో మరణించాడు ఎవరు? వర్ధమాన మహావీరుడు. సో వర్ధమాన మహావీరుడు జన్మించింది క్రీస్తు పూర్వం 540లో కుంద అనేటటువంటి గ్రామంలో జన్మించారు. ఓకే, మరణించింది ఏమో క్రీస్తు పూర్వం. సో ఈయన జీవించింది 72 సంవత్సరాలు కాబట్టి, సో మరణించింది -72. క్రీస్తు పూర్వం 468లో మరణించటం జరిగింది పావా పూరీలు. ఓకే ఆఫీసర్స్, మర్చిపోవద్దు. క్రీస్తు పూర్వం 540 అంటే మరొక విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి, అదే భారతదేశంపై జరిగినటువంటి పర్షియా దాడి. ఓకే, పర్షియా యొక్క తొలి దాడి. ఓకే రైట్, సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. మరి దాడి చేసింది ఎవరు? పర్షియా చక్రవర్తి అయినటువంటి సైరస్. ఈయన యొక్క బిరుదు ది గ్రేట్. సైరస్ యొక్క బిరుదు ది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. రైట్, మరి గయా. సో ఈ గయా ప్రాంతంలో సిద్ధార్థుడు అలియాస్ గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది. మరి నేడు గయాగా పిలువబడుతుంది, మరి అంతకంటే ముందు ఒరువేళ గ్రామంగా పిలువబడింది. ఇక్కడ సిద్ధార్థుడు అలియాస్ గౌతమ బుద్ధుడికి అన్నపానీయాలు అందించినటువంటి స్త్రీ సుజాత అని చెప్పుకోవచ్చు. రైట్, వైశాలి. రెండవ బౌద్ధ సంగీతి నిర్వహించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. మరి రెండవ బౌద్ధ సంగీతి నిర్వహించినటువంటి రాజు కాళాశోక. అధ్యక్షుడు సభాకామి. ప్రతిఫలం బౌద్ధం 18 శాఖలు. ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 383 లేదా మొదటి బౌద్ధ సంగీతి జరిగిన 100 సంవత్సరాలకు లేదా బుద్ధుడు నిర్యాణం చెందిన 100 సంవత్సరాలకు. సారనాథ్, గౌతమ బుద్ధుడు చేసినటువంటి తొలి ఉపదేశం ఇక్కడే. దీనిని మృగదా శిఖావనం లేదా జింకల వనం అని కూడా అంటారు సారనాథిని. మరి ఈ తొలి ఉపదేశాన్ని
ఏమని పిలుస్తారు? ధర్మచక్ర పరివర్తనం. సో ఎన్ని పాయింట్స్ కవర్ అయ్యాయో ఒక్కసారి రివైజ్ చేసుకోండి అధ్యక్ష. రైట్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి వీడియోని చూశారు కదా, మరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అధ్యక్ష. నాలుగవ బౌద్ధ పరిషత్తును ఎవరు సమావేశపరిచారు? కనిష్కుడు, హువిష్కుడు, సముద్రగుప్తుడు, హర్షవర్ధనుడు. నాలుగవ బౌద్ధ పరిషత్తును ఎవరు సమావేశపరిచినారు? కనిష్కుడు, హువిష్కుడు, సముద్రగుప్తుడు, హర్షవర్ధనుడు. సో సమాధానం తెలిసినటువంటి వారు ప్రశ్న నంబర్ 31 టైప్ చేసి సమాధానం ఇవ్వాలి వెంటనే. నేను చెప్పడం కంటే మీ ముందే మీరు చెప్పారనుకోండి, మీకు సబ్జెక్ట్పై ఒక రకమైనటువంటి అవగాహన కలిగి ఉన్నారనే అభిప్రాయం ఉంటుంది. సో ఆ సమాధానం ఇచ్చేసారనుకోండి, అదర్ పాయింట్స్ ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతాయి అధ్యక్ష. రైట్, సో నాలుగో బౌద్ధ పరిషత్తును ఎవరు సమావేశపరిచారు అంటే కనిష్కుడు. ఓకే, మరి ఈ నాలుగో బౌద్ధ పరిషత్తుకి సంబంధించినటువంటి విషయాలు గమనిస్తే, కాశ్మీర్లోని కుందలవనంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది క్రీస్తు శకం 1వ శతాబ్దంలో. ఓకే, కనిష్కుడికి ఇక్కడ 2 బిరుదులు ఉన్నాయి. ఓకేనా, ఏమిటి? 1, 2వ అశోకుడు. రెండవది సీజర్. 3వది దేవపుత్ర. అయితే కనిష్కుడు ఎవరి కోరిక మేరకు ఈ యొక్క బౌద్ధ పరిషత్తుని ఏర్పాటు చేయటం జరిగింది? పార్శ్వ అనేటటువంటి బౌద్ధ పండితుడి కోరిక మేరకు ఈ యొక్క బౌద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే దీనికి అధ్యక్షుడిగా ఎవరు బాధ్యత నిర్వహించారు? వసుమిత్రుడు. అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు నిర్వహించారు? అశ్వఘోషుడు. మరి వసుమిత్రుడు రచించినటువంటి గ్రంథం మహావిభాష్య శాస్త్రం నాలుగో బౌద్ధ సంగీతి గురించి వివరించటం జరుగుతుంది. సో ఫలితం ఏమిటి? బౌద్ధంలోని 18 శాఖలు 2 శాఖలుగా ఓకేనా ఏర్పాటు అయ్యాయి. అదే మహాయానం, ఆ తర్వాత హీనయానం. రైట్, ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు అన్నమాట. ఓకే, మరి హవిష్కుడు ఎవరు? ఇతను కూడా కుషాన్ రాజు అనే చెప్పుకోవచ్చు. సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్గా పిలువబడ్డాడు. అదేవిధంగా ఇతను కూడా ఒక బౌద్ధ పండితుడిని ఆదరించాడు. మరి అతను ఎవరు అనేది మీరే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ తర్వాత హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే, ఇతనికి 3 బిరుదులు ఉన్నాయి, శీలాదిత్య, అదేవిధంగా
మూడవ అశోకుడు. అదేవిధంగా సకలోత్తర పతేశ్వర, సకలోత్తర పతేశ్వర. సో శీలాదిత్య చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మౌఖరి రాజ్యాన్ని ప్లస్ అదేవిధంగా పుష్యభూతి రాజ్యాన్ని రెండింటిని కలిపి చక్కగా పరిపాలించడం వల్ల శీలాదిత్య బిరుదు వచ్చిందని. అదేవిధంగా మూడో పరిషత్తు, ఈయన బౌద్ధ ధర్మానికి సంబంధించి 6 సమావేశాలు మహామోక్ష పరిషత్తుని ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా బౌద్ధాన్ని అభివృద్ధి చేసినందుకు మూడవ అశోకుడని. ఆ తర్వాత హర్షవర్ధనుడు బాదామి చాళుక్యులలోనే గొప్పవాడు అయినటువంటి రెండో పులకేశితో నర్మదా యుద్ధంలో ఓడిపోయి ఓకేనా సకలోత్తర పతేశ్వర అనేటటువంటి బిరుదు పొందారని ఈ రకంగా చెప్పుకోవచ్చు. సో ఇది అధ్యక్ష 4వ బౌద్ధ పరిషత్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆప్షన్లలో ఇవ్వబడినటువంటి ఇతరుల సమాచారం కూడా చెప్పుకోవటం జరిగింది. ఇక్కడ కూడా ఎన్ని బిట్స్ కవర్ అయ్యాయో ఒకసారి అంచనా వేయండి. రైట్, చూడండి ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ క్లాసెస్ న్యూ బ్యాచెస్ ఇక్కడ ఎపిపిఎస్సి గ్రూప్ 2 ఆఫ్లైన్ శ్రీకాకుళంలో తెలుగు మీడియంలో స్టార్ట్ కావటం జరిగింది. అడ్రస్ వచ్చేసి విజయ హర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగా. మరి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫీజు ఎంత అంటే కేవలం 18 రూపాయలు. నేను ఎందుకు కేవలం 18,000 రూపాయలు మాత్రమే అంటున్నాను అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అందించడం జరుగుతుంది కాబట్టి మీకు 3 నెలలు 6 నెలలు 1 సంవత్సరం కాదు అది. ఆ తర్వాత అదేవిధంగా లైఫ్ టైం వ్యాలిడిటీతోటి ఆన్లైన్లో ఇంగ్లీష్ మీడియం 15,000 రూపాయలు, అదేవిధంగా లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆన్లైన్లో తెలుగు మీడియం 15,000 రూపాయలకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీతోటి ఆన్లైన్లో 8,000 రూపాయలు. ఓకే, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, ప్రతి నెల 5,000 రూపాయలు చెల్లించవచ్చు. ఓకే, మరిన్ని వివరాలకు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం పొందగలరు. నెక్స్ట్ క్వశ్చన్, రాతి చెక్కడాలతో అందమైన శిల్పాలు కలిగిన ఎల్లోరా గుహల్లో ఏ భావాలు ప్రస్ఫుటించబడ్డాయి? బ్రాహ్మణ భావాలు, బౌద్ధ భావాలు, జైన మత భావాలు, బ్రాహ్మణ జైన మరియు బౌద్ధ మత భావాలు. సమాధానం తెలిస్తే వెంటనే 32 నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వగలరు. రాతి చెక్కడాలతో అందమైన శిల్పాలు కలిగిన ఎల్లోరా గుహల్లో ఏ భావాలు ప్రస్ఫుటించబడ్డాయి? బ్రాహ్మణ భావాలు, బౌద్ధ భావాలు, జైన మత భావాలు, బ్రాహ్మణ జైన మరియు బౌద్ధ మత భావాలు. సో సరైనటువంటి సమాధానం జైన మత భావాలు అని చెప్పుకోవచ్చు. ఎల్లోరా గుహలు ప్రధానంగా గమనిస్తే మనం రాష్ట్రకూటుల కాలంలో ఎక్కువగా ఇక్కడ చెక్కబడ్డాయని చెప్పుకోవచ్చు. మరి ఈ రాష్ట్రకూటులు ప్రధానంగా ఆదరించినటువంటి ధర్మం జైనం కాబట్టి ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు అన్నమాట. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ముప్పై మూడో ప్రశ్న, జైనులు వాసుదేవుణ్ణి ఎవరికి దగ్గరి చుట్టంగా భావించినారు? ఋషభనాథ, అరిష్టనేమి, పార్శ్వనాథ, వర్ధమాన మహావీర. జైనులు వాసుదేవుణ్ణి ఎవరికి దగ్గరి చుట్టంగా భావించారు? సమాధానం తెలిస్తే వెంటనే 33 నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వగలరు. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆఫీసర్స్. జైనులు వాసుదేవుడిని ఎవరికి దగ్గరి చుట్టంగా భావించినారు? సో సరైనటువంటి సమాధానం అరిష్టనేమి లేదా మరొక పేరు
నేమినాథా. సో వీరు బలరామకృష్ణులకి అన్నదమ్ములైనటువంటి బలరామకృష్ణుడికి దగ్గరి చుట్టంగా భావించారు. సో బహుశా నేమినాథ లేదా అరిష్ట నేమి పినతండ్రి వరస అని పేర్కొనటం జరిగింది అధ్యక్ష. సో వృషభనాథ ఓకే తొలి తీర్థంకరుడు అని చెప్పుకోవచ్చు. మరి ఇతడి యొక్క చిహ్నం వృషభం, అదేవిధంగా మరికొంతమంది అంటారు చిహ్నం స్వస్తిక్. ఓకే రైట్. సో అరిష్ట నేమి చిహ్నం శంఖం, పార్శ్వనాథ పాము. ఓకే రైట్. మరి ఈయన తీసుకొచ్చినటువంటి మతమే నిర్గంధ మతం. ఓకేనా, భవబంధాల నుంచి విముక్తి కలిగించేవాడు రైట్. మరి పార్శ్వనాథుడు 100 సంవత్సరాలు జీవించి బెంగాల్లో నిర్యాణం చెందటం జరిగింది. మరి పార్శ్వనాథుడే అహింస, అసత్య, అసతేయ, అపరిగ్రహ. సో ఈ యొక్క 4 అంశాలు తీసుకురావడం జరిగింది. సో వర్ధమాన మహావీరుడు దీనికి బ్రహ్మచర్యం జోడించడంతో ఇవి 5 పంచవ్రతాలుగా ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది. రైట్ ఆఫీసర్స్, మరి వర్ధమాన మహావీరుడు జైనమత వాస్తవ స్థాపకుడు అని చెప్పుకోవచ్చు. రైట్. సో ఇతనే జినుడు అని, అదేవిధంగా నిర్గంధుడు అని, కేవల అని, మహావీర అని, అదేవిధంగా అరిహంత్ అని, అదేవిధంగా దేహదిన్న అనేటటువంటి వివిధ బిరుదులతో వర్ధమాన మహావీరుడు పిలువబడటం జరిగింది. ఓకే రైట్ ఆఫీసర్స్, ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు. వర్ధమానుడి యొక్క తల్లి త్రిశాల, తండ్రి సిద్ధార్థుడు. రైట్ సార్. సో ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వర్ధమాన మహావీరుడు ఈ నది ఒడ్డున కైవల్యం పొందెను, రుజుపాలిక, నిరంజన, గోమతి, గంగ. వర్ధమాన మహావీరుడు ఈ నది ఒడ్డున కైవల్యం పొందెను అంటే జ్ఞానోదయం అయ్యింది. వర్ధమాన మహావీరుడు ఈ నది ఒడ్డున కైవల్యం పొందెను. సో మరి సమాధానం తెలిసిన మిత్రులు 34 నంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వండి అధ్యక్ష. సో సరైనటువంటి సమాధానం
రుజుపాలిక నది ఒడ్డున రుజుపాలిక నదిలో స్నానం చేసి పక్కనే ఉన్నటువంటి సాల వృక్షం వద్ద ధ్యానం చేసి కైవల్యం పొందేను. ఓకేనా? రైట్. మరి గౌతమ బుద్ధుడు నిరంజన నదీ తీరములో స్నానమాచరించి పక్కనే ఉన్నటువంటి రావి చెట్టు వద్ద ధ్యానం చేసి సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారాడు. ఓకేనా? సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారాడు అని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. ఆ తర్వాత గోమతి, గంగ. ఓకే, కైవల్యం అనేది ఏ మతమునకు సంబంధించినది? బుద్ధిజం, జైనిజం, హిందూయిజం, సిక్కుయిజం. కైవల్యం అనేది ఏ మతమునకు సంబంధించినది? బుద్ధిజం, జైనిజం, హిందూయిజం, సిక్కుయిజం. సో ప్రశ్న తెలిసి ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు 35 నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. రెడ్ ఆఫీసర్, సరైనటువంటి సమాధానం జైనిజం, కైవల్యం. ఓకే, కైవల్యం అంటే ఏమిటి? జైన ధర్మం ప్రకారం, ఓకేనా, ఎవరైతే 14 తాత్విక దశలను దాటుతారో వాళ్ళు కైవల్యం పొందుతారు. అసలు కైవల్యం అంటే ఏమిటి? ఓకేనా, ఆత్మ అనేది శరీరం నుంచి విముక్తి పొంది అనంత సౌఖ్యాలను పొందేటటువంటి దశనే కైవల్యం అంటారు. ఆత్మ శరీర బంధం నుంచి విముక్తి పొంది అనంత సౌఖ్యాలను పొందే దశ. రైట్ సార్, ఇది ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సో కైవల్యం అనేది జైనిజంకి సంబంధించినటువంటి అంశం. మహాపరినిర్వాణ సమయములో గౌతమ బుద్ధుని వయస్సు ఎంత? 135 సంవత్సరాలు, 72 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. మహాపరినిర్యాణ లేదా నిర్వాణ సమయములో గౌతమ బుద్ధుని వయస్సు ఎంత? 130 సంవత్సరాలు, 72 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. సో ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు 36 నెంబరు టైప్ చేసి సమాధానం ఇవ్వండి. రైట్. సో సరైనటువంటి సమాధానం ఎనభై సంవత్సరాలు. సో గౌతమ బుద్ధుడు జన్మించింది క్రీస్తు పూర్వం 563లో, నిర్యాణం చెందింది 80 సంవత్సరాలు కాబట్టి ఏ సంవత్సరంలో నిర్యాణం చెందారు? 483లో నిర్యాణం చెందారు. ఓకేనా? ఎక్కడ? కుషీనారాలు. ఓకేనా? కుషీనారాలు అని చెప్పుకోవచ్చు. నేటి బీహార్లో ఉంది ఈ ప్రాంతం. ఓకే, సో ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. సో 72 సంవత్సరాలు ఎవరు జీవించారు? వర్ధమాన
మహావీరుడు. ఓకే ఆఫీసర్స్, మర్చిపోవద్దు. ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫీసర్స్, బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని ఇచ్చిన ప్రదేశం ఏది? లుంబిని, సారనాథ్, సాంచి, గయా. బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని ఇచ్చినటువంటి ప్రదేశం ఏది? సమాధానం తెలిసిన వారు 37 నెంబర్ టైప్ చేసి వెంటనే సమాధానం ఇవ్వండి. సో ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అధ్యక్ష, బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని ఇచ్చిన ప్రదేశం. సో సరైనటువంటి సమాధానం సారనాథ్. ఓకే, రైట్. సో ఇంతకుముందే చెప్పాను, దీనిని జింకల వనం అంటారు లేదా మృగదా శిఖావనం అంటారు. ఇక్కడ ఎంతమందికి ఉపదేశం ఇవ్వటం జరిగింది? కొండన, బోధియ, తిప్ప, అస్సగి, మహానామ. కొండన, బోధియ, తిప్ప, అస్సగి, మహానామ, ఈ ఐదుగురికి తన మొదటి ఉపదేశం ఇవ్వడం జరిగింది. దీనిని ఏ సంఘటనతో ఇక్కడ పేరు, ఏ సంఘటన, ఈ సంఘటనకి ఏ పేరు ఇవ్వడం జరిగింది? ధర్మచక్ర పరివర్తనం అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. లుంబినిలో జననం, గయలో సంబోధి అని చెప్పుకోవచ్చు. సాంచి ఏంటి? భారత్లో అతిపెద్ద బౌద్ధ స్థూపం అని చెప్పుకోవచ్చు. సో ఎవరు నిర్మించారు అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అధ్యక్ష. ఇక్కడ దక్షిణ తోరణాన్ని ఎవరు నిర్మించారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అధ్యక్ష. ఓకేనా, రైట్ ఆఫీసర్స్. సో ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధ అను పదానికి అర్థం ఏమిటి? చక్రవర్తి, అక్షర జ్ఞానం కలవాడు, విద్యుత్ కలవాడు, గౌరవనీయ వ్యక్తి. బుద్ధ అను పదానికి అర్థం ఏమిటి? సో సమాధానం తెలిసిన వారు 38 నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వగలరు అధ్యక్ష. రైట్, సుస్సరైనటువంటి సమాధానం ఏది అంటే అక్షర జ్ఞానం కలవాడు. అక్షర జ్ఞానం కలవాడు అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. సో మరి గౌతమ అనేటటువంటి పదం తన పినతల్లి అయినటువంటి గౌతమి ప్రజాపతి పేరుని, తనకు వచ్చినటువంటి పేరు బుద్ధుడు అనేటటువంటి పేరుకి ముందుగా ఏర్పాటు చేసుకొని ఆమెకు సముచిత గౌరవ స్థానం కల్పించడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో గౌతమి ప్రజాపతి బౌద్ధాన్ని స్వీకరించిన తొలి మహిళ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ముందు గౌతమ బుద్ధుడు ఒప్పుకోడు, ఆ తర్వాత ఒప్పుకోవడం జరుగుతుంది. ఎవరి కోరిక మేరకు ఈమె బౌద్ధాన్ని స్వీకరించడం జరుగుతుంది? గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడు అయినటువంటి ఆనందుడు
యొక్క కోరిక మేరకు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. రైట్ ఆఫీసర్స్ మర్చిపోవద్దు. సో బౌద్ధం స్వీకరించాలంటే మూడు పదాలు పలకాలి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేటటువంటి ఈ యొక్క నియమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇది అధ్యక్ష నేటికి సంబంధించినటువంటి ప్రశ్నలు. మళ్ళీ రేపటి క్లాస్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సో సందేహాలు అయితే ఏమీ లేవు కదా ఆఫీసర్స్. సో వీడియోని లైక్ చేయడం, అదేవిధంగా షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతకంటే ముందు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.